वेलकम टू ऑफ द रिकॉर्ड। श्रीवारी हुंडी की गंडी पड़िंदी। भक्तुल संख्य पेरिगिना हुंडी मात्रं निंडटं लेदु। गत एडादितो पोलिस्ते 6.5 कोट्ल आदायं तग्गिंदी। कारणं एमिटनी आरा तीसिन टीटीडी लेक्क एक्कड तेड़ा वच्चिंदो अर्थमैंदट। इदी टीटीडी स्वयंकृतमा? ప్రత్యక్ష దైవమైన శ్రీవారు ప్రపంచంలోనే సంపన్న దేవుడు। స్వామివారి హుండీ ఆదాయం ప్రతినిత్యం 2 కోట్ల నుంచి 5 కోట్ల దాకా ఉంటుంది। ఒక్క రోజులో శ్రీవారికి లభించిన అత్యధిక ఆదాయం 5,76 లక్షలు। దీంతో ఏటా శ్రీవారికి హుండీ ద్వారా లభించే ఆదాయం 1100 కోట్లకు చేరుకుంది। టీటీడీ వార్షిక బడ్జెట్ 2856 కోట్లకు చేరుకుంది। ప్రతి సంవత్సరం శ్రీవారి హుండీ ఆదాయంతో పాటు టీటీడీ వార్షిక బడ్జెట్ కూడా పెరుగుతూ వస్తోంది। దీంతో ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో టీటీడీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది। ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ఏటా 200 కోట్ల దాకా టీటీడీ వెచ్చిస్తోంది। ఇక తిరుమలకు చేరుకున్న భక్తుడికి ఉచితంగా అన్నప్రసాదం మొదలుకొని లడ్డూ ప్రసాదం, ఉచిత వసతి సౌకర్యం, ఉచిత బస్సు లాంటి సదుపాయాలతో పాటు అనేక పథకాలను నిర్వహిస్తోంది। ఇవన్నీ శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న కానుకల నుంచే వెచ్చిస్తోంది। ఏకైక ఆదాయ వనరు హుండీ ద్వారా లభించే కానుకలే। భక్తులు విరాళాలు సమర్పిస్తున్న అన్నప్రసాదం లాంటి పథకానికే ఆ నిధులు సరిపోని పరిస్థితి తలెత్తడంతో టీటీడీ గ్రాంట్ గా ఏటా 20 నుంచి 30 కోట్ల దాకా నిధులు వెచ్చించాల్సి వస్తోంది। ఇక టీటీడీకి ఆదాయం కంటే ప్రతి సంవత్సరం వ్యయం భారీగా పెరుగుతూ పోతోంది। దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా డిపాజిట్ల నుంచి నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయల్ని గత ఏడాది టీటీడీ వాడేసుకుంది। దీంతో ఈ ఏడాది వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది। తాజాగా టీటీడీకి జీఎస్టీ నుంచి ఎలాంటి మినహాయింపు ఇవ్వకపోవడంతో టీటీడీపై మరో 50 కోట్ల భారం పడే అవకాశాలున్నాయి। ఇక టీటీడీకున్న ఏకైక ఆదాయ మార్గం హుండీ ఆదాయాన్ని పెంచుకోవడమే। హుండీ ఆదాయం పెంచుకోవడానికి టీటీడీ ప్రచారం చేసుకునే అవకాశం లేకున్నా విధానాలు మాత్రం ఉన్నాయి। శ్రీవారికి వేకువజాము నుంచి అర్ధరాత్రి దాకా వచ్చే ఆదాయం ఒక ఎత్తైతే, ఉదయం గంటసేపు ఉండే వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వచ్చే ఆదాయం మరో ఎత్తు। స్వామివారికి పెద్ద మొత్తం హుండీ ఆదాయం లభించేది ఆ సమయంలోనే। సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకంటూ శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు వేసవి సెలవుల ప్రారంభంలోనే టీటీడీ ప్రకటించింది। వారాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయం కావడంతో అక్కడి దాకా బాగానే ఉన్నా అటు తర్వాత పూర్తిగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం టీటీడీకి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందికరంగా మారింది। వీఐపీ బ్రేక్ దర్శనాలే లేకపోవడంతో గత నెల రోజుల్లో ఒక్కరోజు కూడా శ్రీవారికి పెద్ద మొత్తంలో భక్తుడు కానుకల్ని హుండీలో సమర్పించింది లేదు। దీంతో స్వామివారి హుండీ ఆదాయం నెల రోజులుగా 2 కోట్ల నుంచి 3 కోట్లకే పరిమితమవుతోంది। భక్తుల సంఖ్య పెరిగినా అదే స్థాయిలో హుండీ ఆదాయం పెరగకపోగా తగ్గిపోవడం టీటీడీ అధికారుల్ని కలవరపెడుతోందని సమాచారం। వీఐపీలకు కేటాయించే పద్మావతి అతిథి గృహంలో కూడా ఇదే పరిస్థితి। వీఐపీల తాకిడి తగ్గడంతో అంత మొత్తం చెల్లించి గదులు తీసుకునే భక్తులు లేక అక్కడి నుంచి వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది। అసలే భారం పెరుగుతుంటే ఆదాయం తగ్గితే ఎలా సర్దుబాటు చేయాలన్న ఆలోచనలో పడిపోయారు అధికారులు। ఉన్నతాధికారులు నిర్ణయాలను పునఃసమీక్షించుకోకపోతే టీటీడీ ఆర్థిక శాఖ డేంజర్ బెల్స్ మోగించాల్సిన పరిస్థితి ఎంతో దూరంలో లేదనిపిస్తోంది।